హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ వేపుడు చేసుకుందాం. నేను మీ అరుణాని పొయ్యి మీద మూకుడు పెట్టి వెల్లుల్లిపాయలు మినప్పప్పు వేసాము. క్యారెట్ తురుముకున్నామండి, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాము, కలుపుకున్నాం. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. వేగనిద్దామండి. పోపులు అవి వేగాక క్యారెట్ తురుము వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసాం. క్యారెట్ తురుము వేసుకున్నామండి, పోపు వేగింది. మూత పెట్టుకుందాం, మూత పెట్టుకుందామండి. ఓ 2 నిమిషాలు ఆగి మళ్ళీ కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. బాగానే మగ్గిందండి. ఇంకొంతసేపు మగ్గితే మన క్యారెట్ వేపుడు రెడీ అయిపోతుంది. మూత పెడదామండి. మరి కొద్దిసేపు వేగనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. మూత తీసి చూద్దామండి. 3 నిమిషాలు అయింది, మగ్గిపోయిందండి. ఇంక మూత పెట్టుకోవద్దు, దీన్ని ఇలాగే వేగనిద్దాం. కొద్దిగా వేగాక ఉప్పు వేద్దాం. ఉప్పు వేసుకుందాం అండి. మన వేపుడు అయిపోయింది. దించుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకుని రుచికి సరిపడా. ఇంతేనండి మన క్యారెట్ వేపుడు అయిపోయింది. ఉప్పు కలిసేదాకా ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ పెట్టేసుకుందాం. ఇలా ఈజీగా క్యారెట్ వేపుడు చేసుకుందాం. పచ్చడికి బాగుంటుంది, అన్నాటికి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి.